రామారావు గారు త్రివిక్రమరావు గారు అన్నదమ్ముల అనుబంధం గురించి ఏం చెప్తారు మీరు ఇద్దరు ఒకటిన అన్నదమ్ముల అనుబంధం చాలా గొప్ప అన్నదమ్ములు వాళ్ళు రామారావు గారు వెళ్ళిపోతూ నన్ను నవ్వు చెప్పారు అన్నమాట చిన్న ఆయనకి పిల్ల పిల్లలతో ఉన్నారు రామారావు గారు నువ్వు నిద్ర పెట్టుకోరా అని చెప్పేసి అప్పుడు ఆయన పది అంటే వెయ్యి రూపాయల జీతాన్ని పదిహేను వందల రూపాయలు చేశారు అంటే నా మంచి జీతం కదా లెక్క వెయ్యి రూపాయల జీతం అంటే చిన్న విషయం కాదు కదా ఈయన పదిహేను రూపాయలు చేశాడు ఈయన బాగా ఇష్టపడ్డాను నేను రామారావు గారు కదా నేను కబుర్లు చెప్తాడు అలా ఆయనకి ఆయన చెప్పడం నేను వినడం ఆ కళ్యాణ్ చక్రవర్తికి కథలే రాయడం అని అలాగే మేము ఉన్నాం తర్వాత ఏంటంటే కొన్ని కారణాల చేత రామారావు గారును ఈయన విడిపోయినారు ఓకే ఎంత అనుబంధం ఉండిన ఇద్దరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది ఎవరమ్మ మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఆయన ఆయన వల్ల విడిపోవలసిన పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు వాళ్ళని అది ఒక పార్టీ ఫండ్ ఏదో ఈయన కలెక్ట్ చేశాడని చెన్నయన అది ఎన్టీ రామారావు తెలియదు ఎందుకు తెలియకుండా కలెక్ట్ చేసామని ఆ మాట మాట వచ్చేసి ఇంట్లోంచి మాట చెన్నయనే ఎన్టీ రామారావు గారి చివరి రోజుల్లో తమ్ముడు పట్ల ఒక విషాద సంఘటన ఏదో ఉంది విషాద తమ్ముడు విషయంలో రామారావు గారు ఏడ్చినంతగా ఇంకెవరు ఏడవలేదు ఎవరు ఏడలేదు ఎందుకంటే దానికి కారణం ఏంటంటే చిన్నాయనకి పెరాలిసిస్ వచ్చింది వస్తే ఇంకా అప్పటికి ఇద్దరు తమ్ముడు అన్నయ్యన ఓ పార్టీల నుంచి వచ్చేసారు కదా పంపించేశారు కదా ఆ విషయం తెలియగానే వచ్చేసి అప్పుడు నేను చెన్నై దగ్గర ఉన్నాను నేను ఆ వచ్చి ఇంకా ఆ ప్రతాప్ రెడ్డి గారిని కలిసి నా తమ్ముడిని రక్షించండి నా తమ్ముడు మాట్లాడకపోతే నేను చూడలేను మా తన తమ్ముడుని నడవపోతే చూడలేనని ఫర్ ది ఫస్ట్ టైం బోర్ని ఏడవడం చూశాను నేను ఫస్ట్ మళ్ళీ ఆ తమ్ముడిని నడిపించినంత వరకు వదలలేదు తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారా ఏడుపు మాట్ ఇద్దరు ఏడుపే ఇద్దరు ఒకళ్ళు చూసి ఏడముంది మాట్లాడుకోవడం ఏముంటుంది వాళ్ళిద్దరూ చెప్పా కదా శరీరాలు వేరైనా ఒక ప్రాణం ఒకటేలాగా అన్నమాట ఈ పిల్లలందరూ వాళ్ళ తండ్రికి ఎంత విలువిస్తారో చిన్నకి అంతే విలువిస్తారు అలాగే ఎన్టీ రామారావు లాగుంటాడు హరిణ్ చక్రవర్తి అని ఏంటంటే ఏదో కొంచెం ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది ఏదో అయింది ఆ డిస్టర్బెన్స్లోనూ మందు తాగుతూ మందు తాగుతూ చచ్చిపోయినాడు ఒక సిగరెట్ కాల్చిన సిగరెట్ అలాగా మందు ఆ బాటిల్స్తో తాగుతున్నాడు బాటిల్తో మందు కింద పడిపోయింది ఆ సిగరెట్ పడిపోయి కాలిపోయి బూడిదైపోయాడు తెల్లదాం తెలిసింది ఎవరు త్రివిక్రమరావు గారి కుమారుడా రెండో రెండవ కొడుకుమ్మా రెండవ కొడుకు ఆయనకి ఏదో పర్సనల్గా ఫ్యామిలీ ఇబ్బందులు ఉన్నాయి అంటే ఎందుకంటే ఆ రెండో కొడుకంటే ఎన్టీ రామారావుకి చాలా ఇంట్రెస్ట్ డిట్టో రామారావు అనమాట మేకప్లో రామారావు అని చూసినట్టుగా ఉంటాడు ఆయన మామూలుగా ఆ ఒడ్డు పొడుగు అంతా బాగుంటాడు అన్నమాట అయితే ఆయన చిన్న ఆయనకి కూడా మంచి ఇష్టమే పెద్ద ఆయనకి ఇంకా ఇష్టం హరిన్ చక్రవర్తి చచ్చిపోయినప్పుడు ఎలా చచ్చిపోయిన ద హృదయ విదారకంగా చచ్చిపోయాడు అంటే ఎవరైనా వచ్చినట్టయితే కనీసం రూపం కూడా మిగలేదు బొగ్గు అయిపోయారు మందు కదా బెడ్ కాలిపోయి ఉల్లంతా కాలిపోయి మనిషికి రూపం లేకుండా అయిపోయాడు ఆయన నేను చూడలేను అంటాడు పసిపిల్లల ఏడుస్తుంటాడు ఎన్టీ రామారావు గారు ఎవరికి తెలియనుకోండి చెప్తున్నమాట అప్పుడు మొత్తానికి చూడకుండా ఎందుకు ఆ ఇంట్లో కూడా వాళ్ళు అంటే కోప్పడారట ఎందుకు నువ్వు చూడనంటావు చూస్తానంటావు ఏమిటి చూస్తావా చూడవు పద అని చెప్పేసి తీసుకొచ్చారన్నమాట తీసుకొచ్చినప్పుడు అది కూడా ఆ సందర్భం కూడా చెన్నైనా పెద్ద అయినా కళ్ళ ముందు బెడ్డలు ఇంకా వాళ్ళు తాలు బాధ ఎలా ఉంటుంది అది హయ్యెస్ట్ ట్రాజిడీ అంతకంటే ట్రాజిడీ లేదు ఆ బిడ్డ పోయిన కొన్నాళ్ళకి ఆయన పోయినాడు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు పోగానే చెన్నైనా అయిపోయాడు అంటే చచ్చిపోలేదు కానీ కొన్నాళ్ళు ఆయన చచ్చిపోయాడు అనమాట రామారావు గారు పోయినట్టు అని తెలియదు ఆయనకి చిన్నారికి ఆయన కామర్స్ స్టేజ్లో ఉన్నాడు అనమాట చెప్తే చచ్చిపోతాడు చెప్పలేదు తర్వాత తెలిసింది చచ్చిపోయాడు అంతే అది అంతకంటే తలచుకుండా నాకే బాధ అనిపిస్తుంది నేనే చెప్పలేనమాట అంత బాధ ఇప్పుడు త్రికృరా గారికి ఏమో ఆ పెరల్స్ వచ్చినప్పుడు హరిన్ చక్రవర్తి చచ్చిపోయినప్పుడు ఇదంతా పగవారికి కూడా వద్దమ్మా అయితే ఒకటి ఏది ఇప్పుడు ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఎన్టీ రామారావు గారి జీవితంలోనూ పుట్టినప్పటి నుంచి చివరి వరకు చీఫ్ మినిస్టర్ అయినంత వరకు ఎంతైతే వైభవాన్ని చూశాడో ఆ తర్వాత పర్సనల్ లైఫ్లో తారసపడ్డ కొన్ని సంఘటనల వల్ల అంటే సంధ్య మలుపులో ఆయన అనుభవించినటువంటి నరకం పగవారికి కూడా రాకూడదు అది ఎందుకంటే విజయం ఆయన సొంతం చేసుకున్నాడు ఎక్కడికెళ్ళా జేజేలు పలికారన్నమాట కీర్తి ప్రశ్నలు ప్రతిష్టలు ఆయన సొంతం చేసుకున్నాడు తెలుగు సినిమా తెలుగు తెర మీద రారాదనిపించుకున్నాడు ఆయన సంపాదించిన సంపద ఏముంది బ్రహ్మాండమైన సంపద ప్రపంచం అంతా ఆయన నక్కును చేర్చుకుంది కానీ ఇన్ని చే జరిగినా సరే ఒక నిండైన జీవితం అన్నమాట నిండైన జీవితం గడిపాడు అనుకునేసరికి అక్కడి నుంచి రామారావు గారి తాలూకు తమ్ముడు చచ్చి తమ్ముడు కొడుకు చచ్చిపోవడం తమ్ముడు చచ్చిపోవడం తర్వాత తమ్ముడు చచ్చిపోవడం చూడలేదులే ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత తమ్ముడు చచ్చిపోయాడు అది ఆయన జీవితంలో ఎదురైన కొన్ని ట్రాజనీస్ మనకు తెలుసు కదా అవి మళ్ళీ మళ్ళీ చెప్పడం కూడా నాకు అసహ్యంగా ఉంది నేను చెప్పదలుచుకోలేదు ఆయన జీవితంలో ఏవో ఆయన తాలూకు దురదృష్టం కొద్దిగా తారసపడ్డాడు పడ్డాయి అవి వద్దు మనకి బట్ ఎనీవే ఒక నటుడికి స్ఫూర్తి అంటే రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదు ఎవరిచ్చారు ఎలా వచ్చింది మూడు మార్చావు కరెక్ట్ ఏంటంటే అది చంద్రశేఖర సరస్వతి ఆయన నడిచే దైవం కదా ఆయన ఆ చంద్రశేఖర సరస్వతి సీతారామ కళ్యాణం సినిమా చూశాడు సినిమా చూసిన తర్వాత నటన ఏమిటి ఎంత ఆయన చంద్రశేఖర్ సరస్వతి ఆయన సినిమా చూసిన తర్వాత ఎంత గొప్ప నటన ప్రదర్శించాడు అని చెప్పేసి నువ్వు సామాన్యుడు కాదు విశ్వవిఖ్యాత నట సారభౌముడివి అని నూరారా దీవించి ఆశీర్వదించాడు అదే పెద్ద పెట్టని కోట మాట ఆ అవార్డుని మించిన అవార్డు ఇంకేముంటుంది దానికి రామారావు గారికి తెలుగు భాష మీద చాలా మక్కువ ఆయన మాట్లాడుతుంటుంటేనే తెలిసిపోతూ ఉంటుంది మనకు అండ్ మద్రాసు నుండి సినీ పరిశ్రమ హైదరాబాద్కి తరలి రావడంలో తనవంత కృషి కూడా చాలా ఉంది సో దానికి సంబంధించి ఆయన మిగతా నాగేశ్వరరావు గారి కాంట్రిబ్యూషన్ ఉందంటారు కానీ నాగేశ్వరరావు గారి కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో అంతే కాంట్రిబ్యూషన్ ఎన్టీ రామారావు కూడా ఉంది తర్వాత ఎన్టీ రామారావు గారిని చూడడానికే నీలం రెడ్డి వచ్చాడు ఎన్టీ మద్రాసు ఎన్టీ రామారావు గారిని చూడడానికే కాసు రెడ్డి వచ్చాడు ఇలా మాట అంటే ఎన్టీ రామారావు గారికి ప్రిఫరెన్స్ ఇచ్చారు ఆయన అమాయకుడు ఆయన అమాయకుడు అంటే సారీ టు సే లైక్ దీస్ నీకు ల్యాండ్ ఎంత కావాలో అది కోరుకోమంటే ఎవరైనా సరే ఈ నాచారంలో ఒక ఇరవై ఎకరాలు కోరుకుంటారా అది కాదు కదా కోరుకోమంటే వంద ఎకరాలు అంతా కోరుకుంటారు ఇప్పుడు అందరూ వందలు వందలే కదా ఎకరాలు ఇప్పుడు అక్కడ నాగేశ్వర కూడా సిక్స్టీ సెవెన్ ఏకర్స్ కోరుకున్నాడు ఇది అంత కలిస్తే ఇక్కడ రెండు ఎకరాలు అక్కడ ఒక జస్ట్ ఒక అంత కలిస్తే ఒక ఇరవై ఎకరాలు ఉంటుందో ఉండదు అని తెలియదు మాట తక్కువ అంటే రామారావు గారికి ముందు చూపు అంతకాలేదు ఇప్పుడు మినిస్టర్లకి నీకు ఎంత స్థలం కావాలంటే అంత స్థలం ఇస్తా ఉన్నప్పుడు ఒక వంద ఎకరాలు పెట్టి ఏసీ స్టూడియో స్టూడియో కట్టచ్చు కదా పోలేదు ఇప్పుడు అక్కడ వాహిని స్టూడియో ఎంత ఉందో దానికంటే కొంచెం ఎక్కువ కోరుకోవచ్చు కదా నేను ఎందుకంటే రామారావు గారిలో మంచితనం ఫోకస్ చేయడం కోసం చెప్తున్నాను అనమాట ఎంత మాకు ఎందుకండి నా మూడు నాలుగు ఫ్లోర్లు వేసుకుంటాం అని చెప్పాడు తప్ప ఈయన ఈయనయి ఇంకా అరవై ఏడు ఎకరాలు అని అనమాట అది అది ఉంది తర్వాత ఏంటంటే ముఖ్యంగా రామారావు గారిలో ఉన్నది మీ తెలుగు భాష గురించి అడిగారు కదా ఆయన మంచి పాఠకుడు మంచి ధారణ శక్తి ఉంది కవితాలకు ఆత్మని అందంగా ఆవిష్కరించగలడు తర్వాత ఏదైనా ఓ పద్యం ఉందనుకోండి ఆ పద్యం అంతవరకు వచ్చేది కాదు ఆయన చెప్పడం స్టార్ట్ చేస్తే వచ్చేసేది ధారణ శక్తి చెప్పడం స్టార్ట్ చేస్తే మన అక్కడి నుంచి ఎలాగ జీలపాకం ద్రాక్షపాకం సాగినట్టే ఆ పద్యం అంత బాగా చదివేవాడు అన్నమాట గొప్పతనం తెలుగు భాష అంటే బాగా మక్కువ ఎక్కువ అని తమిళం బాగా మాట్లాడడం రాదు ఫర్ యువర్ కైండెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే తమిళం ఉచ్చరించడానికి గారికి ఇష్టం లేదు ఏమో మనం ఏంటి మనం తెలుగు భాష మానేసి తమిళం మాట్లాడడం అని చెప్పేసి ఎక్కువ అంత పట్టు లేదు ఒక చిన్న సంద సందర్భం వచ్చింది కనుక చిన్న జూకులు అని చెప్పి మనం విరమిస్తాను నేను ఆయన కదా ఒకసారి విశాఖపట్నం వచ్చినప్పుడు ఒక దాన్ని స్టేడియం కడుతున్నారనమాట కడితే ఏం పేరు పెట్టారు అనేసరికి ఎన్టీఆర్ స్టేడియం అని పెట్టారనమాట అదేమిటి తెలుగులో ఉంటూ తెలుగు భాషలోనూ చక్క అందమైన పేరు పెట్టవచ్చు కదా ఎన్టీఆర్ స్టేడియం అంటారు ఏమిటి అని చెప్పేసి రాసుకోమని చెప్పాడు అనమాట ఈయన మామూలుగా లిస్ట్ తీసుకున్నాడు నందమూరి తారక రామ ఆరామ విరామ కళ క్రీడా కేళీ కేంద్రము అని రాయమన్నాడు అనమాట ఉదయం నుంచి తెల్లజాం లోగా ఎక్కడ అవుతుంది ఆ బోర్డు అంటే ఆయనకి అంత భాష బహిర్భూమి అంటాడన్నమాట అంటే మామిడి లెట్టినది బహిర్భూమి తెలుగు మహిళా బహిర్భూమి అంటాడు అంత అంటే అంత వ్యామోహం ఆ సౌండింగ్ కావాలి ఆయనకి తెలుగు భాష కావాలి తెలుగు ఉచ్చారణ కావాలి తెలుగు ఇప్పుడు అంటే భువన విజయంలో శ్రీకృష్ణ దేవరాయలు చెప్పినట్టుగా తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్టుగాను తెలుగును మించిన భాష లేదనేటువంటి గర్వంగా చెప్పే ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారమ్మ ఏ పుట్టినరోజు సందర్భంగా ఆయనలో ఉన్న విశేషాలు మనం చెప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం ఎన్టీ రామారావు గారు తన పుట్టినరోజు అలానే జనవరి ఫస్ట్ని నూతన సంవత్సర దినోత్సవ వేడుకల్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకునేవారు రామారావు గారికి బాగా సంప్రదాయాలన్నా సెంటిమెంట్స్ అన్నా చాలా గౌరవం అది అంటే మనం మామూలుగా దిష్టులు అన్నీ ఉన్నాయి కార్యక్రమం భూ భూతాలు రాదు దిష్టి కార్యక్రమాలు ఆయనకి నచ్చినటువంటి పిండి వంటలు ఆయన నచ్చినటువంటి వంటలు ఇవన్నీ ఉంటాయి తర్వాత ఏమో ఆయన తాలుగు ఆత్మీయులు అందరూ వచ్చేవాళ్ళు వాళ్ళ సమక్షంలోనూ ఆ పుట్టినరోజు జరుపుకోవడం తర్వాత ఏమో కొంతమందికి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టడం అవన్నీ ఆ తర్వాత ఏంటంటే అది ఒక పెళ్లి వాతావరణం ఉండేది ఉండేదన్నమాట ఆ తర్వాత అల్లు అందరూ రావడం భోజనాలు తర్వాత ఏంటంటే అందరూ ఎక్కడున్నా ఆ రోజు కలుసుకునేవాళ్ళు అన్నమాట అదొకటి ఇంకా జాన్యరి ఫస్ట్ అంటే ఇండస్ట్రీ అందరికీ పండుగ రోజు ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టయితే రామారావు గారి కవర్లో నూట ఒక్క రూపాయి ఇచ్చేవాడు అనమాట అది ఆ జాన్యురి ఫస్ట్ నాకు రెండు కవర్లు వచ్చాయి నాకు జాన్యరి ఫస్ట్ నాకు పుట్టినరోజు కవర్ ఒకటి తర్వాత జాన్యురి ఫస్ట్ కవర్ ఒకటి అలాగే బాగా ఆయన నచ్చినట్టయితే ప్రాణం కోసి పెట్టేవాడమ్మా నా సేపు దూరంగా ఉంచేవాడు తప్ప చాలాసేపు కనీసం ఒక గంట సేపు నుంచైనా మనం రామారావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఇలా మాట్లాడుకుంటూ పోతే మనం సాయంత్రం వరకు కూడా మాట్లాడుకుంటూనే ఉండొచ్చు రకరకాల విషయాలు కొత్త కొత్త విషయాలు ఈ జనరేషన్ కూడా విని నేర్చుకోవాల్సిన విషయాలు రామారావు గారి నుండి ఏం చెప్తారు ఫైనల్గా ఫైనల్గా చెప్పేది ఏంటంటున్నమ్మా నా తాలూకు పూర్వజన సుకృతం నేను చెప్తున్న సమాచారాన్ని ఇవాటి నాకు ఏదో నా పేరు మీద ఛానల్ ఉన్నట్టయితే ఒక యాభై వేల మంది చూసారు ఈరోజుతో అలాగే ఇప్పుడు అమెరికా కెనడా లాంటి ప్రాంతాల్లో తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంతో ముచ్చటపడి ఎంతో ఇష్టపడి వాళ్ళు మన వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు మన వీడియో చూసే వాళ్ళంటే గర్వంగా చెప్పుకోవాలన్నమాట ఓ ఎన్టీ రామారావు గారు ఈ విధంగా గొప్ప మా ఎన్టీ రామారావు గారు ఎలా గొప్ప ఎన్టీ రామారావుని మిచ్చిన ఆర్టిస్ట్ లేడు అని చెప్పుకోవడానికి ఒక ఆధారం అవుతుంది మన వీడియో అందుకు దోహదపడినందుకు నా జన్మ చరితార్థమైంది అనుకుంటాను రామారావు గారి గురించి ఇన్ని గొప్ప విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి